10 రూపాయలు ఖర్చు పెట్టుకోగలడు, గెలవగలడు అనేటువంటి నమ్మకం ఉంటేనే ఏ నాయకుడైనా ఏ పార్టీలో అయినా టికెట్లు ఇస్తారు. ఓడిపోయే అభ్యర్థిని మొహమాటానికి పోయి ఆడ తీసుకుపోయి పెట్టి వాడు ఓడిపోయి అల్టిమేట్ గా ఆ యొక్క ఎఫెక్ట్ నా మీద పడి నేను ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడ్డ కదా ఏ నాయకుడు కూడా. అవును కాబట్టి ఈ పేకాట ఆడేటప్పుడు ఈ కార్డు పనికిరాదంటే డిస్కార్డ్ చేస్తాడు, ఈ కార్డు పనికి వస్తుంది అని కింద ఉన్న కార్డు ఉంటే అది దాన్ని తీసి మళ్ళీ పెట్టి షో చూపిస్తాడు. అవును సేమ్ థింగ్ ఇక్కడ కూడా పనికిరాని కార్డు ఏదైనా ఉంటే డిస్కార్డ్ చేసేస్తాడు, ఈ కార్డు చాలా సేపు ఉంది ఇది పనికి రాకుండా ఉంది, కింద ఒక కార్డు ఉంది ఇది వస్తే నాకు షో ముగిస్తుంది అంటే టక్కుమన్న కార్డు తీసి పెట్టి షో చూపి చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు విధంగా టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు పనికిరాని వారని ముద్రేసినట్టేనా జగన్మోహన్ నేను రెడ్డి గారు? వస్తాను ఆ పాయింట్ కూడా వస్తా, అది కూడా చెప్తా, నేను ఆ పాయింట్ కూడా చెప్తా. ఇది పొలిటికల్ గేమ్, దీంట్లో సందేహం లేదు. ఓకే ఓడిపోతాడు అని తెలిస్తే ఏ నాయకుడు కూడా సాహసించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వెదర్ ఇట్ బి జనసేన, వెదర్ ఇట్ బి తెలుగుదేశం, వెదర్ ఇట్ బి వైసీపీ, వెదర్ ఇట్ బి బీజేపీ, ఏదైనా కానీ ఓడిపోతాడని తెలిసి మొహమాటానికి పోయి టికెట్లు ఇవ్వలేరు. కొన్ని సందర్భాలలో చాలా చోట్ల మొహమాటాలకు పోయి టికెట్లు ఇచ్చి ఎత్తిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును ఇట్స్ అ ఫ్యాక్ట్. అశేషంగా డబ్బులు ఉంటాయి కొందరికి, విపరీతంగా డబ్బు ఉంటుంది, కానీ వాడిని తీసుకొచ్చి పలానా నియోజకవర్గంలో పెడితే సమీకరణ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వర్కౌట్ కాకుండా ఎత్తిపోయిన పరిస్థితి ఉంటుంది. ఇంకొన్ని చోట్ల వానికి అశేషమైనటువంటి ప్రజాబలం ఉంటుంది, ప్రజల అట్రాక్షన్ ఉంటుంది, కానీ అతనికి డబ్బులు లేకునో సరిగా ఇవ్వలేకపోతున్నా ఆడ ఎత్తిపోయినటువంటి కేసులు కూడా చాలా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 175కి 175 ఆయనే పోటీ చేయమనండి అవకాశం ఉంటే. 175కి 175 ఆయన కంటెస్ట్ చేసినా కూడా పట్టుమని 25 సీట్లు రావటం కష్టం గగనం. ఎందుకంటే 25 పక్కా మీరు రాసి పెట్టుకోండి, మేము ఎట్లయితే 23 సీట్లకే పరిమితమయ్యామో వాళ్ళు కూడా రేపు పొద్దున్న 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో 25 సీట్లు లోపే ఉంటుంది, కానీ వాళ్ళ స్కోర్ అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇది పక్కా, ఇది ఇది నిజం. ఎందుకంటే పబ్లిక్ లో వెక్స్ అయిపోయినారు వాళ్ళ వాళ్ళ పాలన గాని వాని ఇది గాని. ఇప్పుడు అంతెందుకు సార్, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఒక ఒక రకంగా చూడాలంటే ఒక సర్వే మాదిరి. అది ఏ ఎమ్మెల్యే పోయినా జనాలు నిలదీస్తున్నారు, ఏ ఊర్లో పోయినా జనాలు తరుగుతున్నారు. నిలదీసే వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళే ఉన్నారు అనేది వైసీపీ వారు మాట్లాడే మాటలు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ భ్రమ, ఏం జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఓటర్లు కాదా, పబ్లిక్ లో భాగం కాదా. నేను అంటున్నా కదా సాధారణ పబ్లిక్. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఒక మాజీ మంత్రి, గడప గడపకి మన ప్రోగ్రాం పోతే ఒక మహిళ, గిరిజన మహిళ మాట్లాడింది అంటే నిజంగా వేరే వాడి ఎవడనుడు వాడు ఊరేసుకుంటూ పచ్చి బూతులు తిట్టేశారు ఆయన, పచ్చి పచ్చి బూతులు. అవన్నీ చెప్పకూడదు మనం ఆన్లైన్ లో అట్లా. ఇంకా మా చిత్తూరు జిల్లా మా ఉప ముఖ్యమంత్రి వస్తే జనాలు తరుముకొని రోజు లేదు నారాయణ స్వామి గారిని. మా పోతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు వస్తే జనాలు తలుపులు వేసుకుంటున్నారు, రోజా గారు వస్తే జనాలు నిలదీస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు మీరు నమ్మరో నమ్మరో, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని రివ్యూ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా చెప్పారు, చాలా మంది ఎమ్మెల్యేలు గడప గడపకు పోవటం లేదు, నెత్తి నోరు కుట్టుకుంటూ పుండ్రా స్వామి మీకు దండం పెడతాయంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఏమని పోయి చెప్పమంటారు సార్, వాళ్ళు రోడ్డు అడిగితే మేము వేసే పరిస్థితిలో ఉన్నామా, వాళ్ళు ఒక బిల్డింగ్ అడిగితే మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా, మనం వాళ్ళు ఏం అడిగితే మనం ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు జనరల్ గా చూడండి ఏ గవర్నమెంట్ అయినా, ఈ బియ్యం ఇచ్చేది, ఈ పెన్షన్లు ఇచ్చేది, అమ్మఒడి అంట ఇంకోటి, ఇవన్నీ రొటీన్ వెల్ఫేర్ స్కీమ్స్. కొత్తగా నువ్వు ఏం చేసావు ఇన్నోవేటివ్ గా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏముంది, ఒక రోడ్ అనేది ఒక స్కూల్ బిల్డింగ్, ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఒక రోడ్ అనేది ఒక స్కూల్ బిల్డింగ్ అనేది, ఇదన్నీ మమ్మల్ని ప్రజలు అడిగితే మేము ఏమని సమాధానం చెప్తాము, అందుకని మేము వెళ్ళలేకపోతున్నాం అని ఎమ్మెల్యేలు దేవుడు దేవుడు అని అడుగుకుంటూ వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే పోకపోతే అధినేత అరుస్తున్నాడు, పోతే జనాలు తరుముకుంటున్నారు. అట్లా కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే పోకపోతే అధినేత తిడుతున్నాడు, పోతే జనాలు తిడుతున్నారు. ఏంది మా పరిస్థితి, దిక్కుదేలిన పరిస్థితి ఉంది. ఇక మీరు చెప్పారు కదా అంటే వారికి అభివృద్ధి చేసే అవకాశాన్ని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అనుకోవాలి ఇక్కడ. క్లియర్ సార్. ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తాను, టు బి ప్రాక్టికల్, ఈ రోజు కూడా మంచి వర్షాలు పడి బాగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా విద్యుత్ కోతలు ఉన్నాయి పల్లెల్లో. ఇది నిజం, ఇది యథార్థం.
కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోను పరిస్థితి ఉంది. వర్షాలు పడి వినండి వినండి, నారాయణ మూర్తి గారు ఇక్కడ నవ్వడానికి ఏం లేదు, నేను ఉన్న ఇష్యూనే చెప్తున్నా, నేను ఉన్న ఇష్యూనే చెప్తున్నా వినండి. నారాయణ మూర్తి గారు ఓపిక వినండి, మీరు మాట్లాడినంత శాంతం వినండి 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 వినండి. మీరు నమ్ముతారు లేదు, పంచాయతీల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు కదా, చెత్తలు అవన్నీ తీస్తారు కదా, వాళ్ళందరికీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 145 కోట్ల రూపాయలు జీతం చెల్లించాల్సింది. బకాయి పాపం పారిశుద్ధ కార్మికులు, చెత్త దోసేవాళ్ళు, వాళ్ళకి జీతాలు ఇచ్చి 6 నెలలు అయింది. ఎంత ఇవ్వాలి తెలుసా, 145 కోట్లు ఓవరాల్ గా అక్రాస్ ద స్టేట్ ఇవ్వాల్సి ఉంటే ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఈయన ఇది వదిలిపెట్టేసినాడు. సరే ఇది డిఫరెంట్ రాష్ట్రం మీద అవగాహన వినండి, మీరు చెప్పిందంతా విన్నారు, వారు చెప్పింది కూడా అభిప్రాయం చెప్పండి. నారాయణ మూర్తి గారు ఇవన్నీ ఏదో కథలు చెప్తా ఉన్నావు, అట కాదు నువ్వు చెప్పిన ఏ పేర్లో కూడా వాళ్ళు అనేక కార్యక్రమాల్లో ఈ నెలలోనే పాల్గొన్నారు, అనేక కార్యక్రమాల్లో వాళ్ళ నియోజకవర్గంలోనే ఈ నెలలోనే పాల్గొన్నారు. నీ క్లిప్లు కాబట్టి పంపిస్తా, తిరిగే పరిస్థితి లేదు, నువ్వు కలగని రాత్రి పొద్దున్న వచ్చి మాట్లాడితే అట్లా మీరు అట్లా అనుకుంటే ఎట్లది, తప్పు కదా అనుకోవడం కాదు, నేను చూపిస్తాను క్లిప్పింగ్లు ఎన్ని కార్యక్రమాలు, నువ్వు చెప్పిన 4 పేర్లే ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటా నేను చూపిస్తాను. ఇట్లాంటి వినండి వినండి, ఆధారమైన మాటలు ఏదో విషం చమ్మాలి వాళ్ళ మీద, నాకు 4 పేర్లు తెలుసు కాబట్టి ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ పేర్ల మీద విషం చమ్మాలనే కార్యక్రమం చెప్తే అట్లా ప్రజలు బ్రహ్మాండంలో బ్రహ్మంలో పడతా ఉన్నారు. రోజు వాళ్ళు వెళ్తా ఉన్నారు కార్యక్రమాలకి, ప్రజల మధ్య ఉంటున్నారు వాళ్ళంతా, వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారంటే ట్రాక్ ఉంది వాళ్ళకి, ఒకసారి కాదు వాళ్ళు 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు అందరూ అంతా. నువ్వు దానికి నువ్వు నువ్వేదో మాట్లాడాలి కాబట్టి 4 పేర్లు నీ చుట్టూ ఏమో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు 4 పేర్లు చెప్తాం, మీ ఏరియాలో ఉన్నవాళ్ళు మీ జిల్లా ఉన్నవాళ్ళు అంటే ఎవరు నమ్మేది అంటున్నా, ఎవరు నమ్మేది ఉందా అసలు ఈ మాటలు? 2019లో ఒక నిమిషం ఆగండి, సమయం లేదు. ఎందుకు ఊరికి అరుస్తున్నారు? భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి గారు, నారాయణ మూర్తి గారు ఆగండి. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, సరే మీరు నందిగం సురేష్ వాళ్ళ సురేష్ గారి పేర్లు చెప్తా ఉన్నారు, సరే ఒక ఓసీ జనరల్ స్థానాల్లో కడు పేదరికంలో ఉన్న వ్యక్తులు ఒక నలుగురిని ఎమ్మెల్యేలు చేస్తారు, ఒకరి పేరు చెప్పండి కడు పేదరికంలో ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 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 ఓసీ ఓసీని ఎమ్మెల్యే చేశాడని చెప్పాలని. మీకు తెలియకపోతే నేను లిస్ట్ పంపిస్తాను, పంపించండి పంపించండి. ఇద్దరు ముగ్గురు కాదు, లిస్ట్ కాదు, ఒక పేరు చెప్పండి సార్ కూడా. నారాయణ మూర్తి గారు నారాయణ మూర్తి గారు పార్టీలో వచ్చినట్టుగా సార్ వినండి సార్, లోకల్ గా స్థానికులు గా ఉన్నవాళ్ళు వినండి. నారాయణ మూర్తి గారు లిస్ట్ వద్దు, లిస్ట్ అంటే 100 పేర్లు పంపిస్తారు, మీరు ఒక పేరు చెప్పని అడుగుతాను. డబ్బు లేని వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓసీ అభ్యర్థిని ఎమ్మెల్యే చేశారు. నారాయణ మూర్తి గారు మీ పార్టీ విధానాలు చెప్పడం తప్పలేదు, మీ పార్టీ విధానాలు చెప్పండి. నేను అడిగిన నేను అడిగిన దాంట్లో మీరు తప్పులు చెప్పొద్దు. నేను ఎక్కడన్నా నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర ఫస్ట్ ఆన్సర్ లేదు. అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని చేశారని చెప్పమనండి. డబ్బులు లేని పేదరికంలో ఉన్నటువంటి ఒక ఓసీ